హలో హలో చెప్పండి. మణికంఠ రెడ్డి గారు చెప్పండి. నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు మీరు? జగన్ గారే. అంత పక్క ఎలా చెప్తారు? అలా ఎంత పక్క ఎలా చెప్తామంటే, అక్కడ టీడీపీ అనేది, జనసేన అనేది అంత స్ట్రాంగ్గా లేదు అక్కడ. వాళ్ళిద్దరు సోలోగా ఇద్దరు వివాదాలు పోటీ చేసినా జగన్ని ఢీ కొట్టి ఓడించేంత లేదు అక్కడ. ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే జగన్ని ఢీ కొట్టడం సాధ్యపడుతుంది. వాళ్ళిద్దరు కలవక వాళ్ళు అలగలకు సోలోగా చేస్తే మాత్రం పోటీ 100% జగన్ని ఢీ కొట్టడం అనేది అసాధ్యమైన విషయం. ఓకే, నా గెస్ ప్రకారం నాకు తెలిసి నెక్స్ట్ టర్మ్ కూడా జగన్ గారే అనిపిస్తుంది. 100% జగనే సీఎం. ఓకే. అంటే కొందరు ఏమంటే, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సింపతి కావచ్చు, జగన్ చేసిన పాదయాత్ర కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి కొడుకని కావచ్చు, ఈ 5 ఏళ్లలో ఆ ప్రజలకు ఏం చేసినారని వాళ్ళకి తెలుసు, రాయలసీమ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇంకోటి, అపోనెంట్ అనే వ్యక్తి, అపోనెంట్ పార్టీ స్ట్రాంగ్ లేదు అక్కడ. ఇప్పుడు టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, వైసీపీ కానీ ఏదైనా అధికారం ఉన్నప్పుడే పవర్ ఉంటుంది. అధికారంలోకి వెళ్ళిన తర్వాత పవర్ అనేది ఉండదు. నువ్వు ఒక్కసారి 2 సార్లు పోటీ చేసినా ఏ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఎవరు కానీ 2 సార్లు, ఒక్కసారి 3 సార్లు ప్రభుత్వం వచ్చి వాళ్ళు పాలన చేస్తే 100% వ్యతిరేకత అనేది ఉంటుంది. నువ్వు ఎంత ఎన్ని మంచి పనులు ఎన్ని చేసినా వ్యతిరేకత అనేది 100% ఉంటుంది. సో వ్యతిరేకత పక్కన పెడితే ఇక్కడ ప్రజలే జడ్జెస్. ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు ఇచ్చిన ఓట్లు, ప్రజలు ఎన్నుకుంటేనే ఎవరైనా సీఎం అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు తెలియాలి. ఎందుకంటే 5 ఏళ్ళు నిన్ను పాలించేటోడు, నిన్ను పరిపాలించేటోడు, నిన్ను నీ రాష్ట్రాన్ని కాపాడు ఎంచుకునే బాధ్యత నీ లోపలనే ఉంది. కాబట్టి అది నీ బాధ్యత. ఒక్క ఛాన్స్ అని చాలామంది అడుగుతున్నారు, చాలామంది అడిగారు, చాలామంది అడిగితే కూడా ఇచ్చారు ఒక ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్ని సద్వినియోగపరుచుకొని, దాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేస్తే 100% మళ్ళీ అదే ప్రభుత్వం రావచ్చు. అది ఏ ఇక్కడ కులము మతం అని చెప్పి అంటున్నాను, ఎంత కులం మతం ఉన్నా కానీ ప్రజలకు ఎంత సేవ చేసినావు, వాళ్ళు నీ ద్వారా ఎంత సేవ పొందిరు అనేదే ముఖ్యం అక్కడ. నువ్వు ఎవరైనా, ఎందుకంటే ఒక కులం ఒక మతం అయితే గెలవడు. అన్ని కులాలు అన్ని మతాలు కలిపి ఓటేస్తేనే నీకు ప్రభుత్వం వస్తుంది. ఇన్ని ఎమ్మెల్యే సీట్లు, ఇన్ని ఎంపీలు, ఇన్ని ఉంటేనే నువ్వు అవుతావు. అంతే తప్ప సోలోగా ఒక్కడు ఎప్పుడు కాలేడు. ఒక కులం ఒక మతం ఓటేస్తే ఏ నాయకుడు గెలవలేడు. అది ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఈవెన్ సర్పంచ్ అయినా, గల్లీ లీడర్ అయినా, ఢిల్లీ లీడర్ అయినా, ఎవరైనా, కార్పొరేటర్ అయినా, సర్పంచ్ అయినా, ఉపసభ వార్డు మెంబర్ అయినా, ఎవరైనా ప్రజలు ఓటేస్తేనే గెలుస్తారు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు